దిస్ ఇస్ క్రేష్. మన ఛానల్ తెలుగు ఏడబ్ల్యూఎస్, తెలుగు డెవాప్స్, తెలుగు లైనెక్స్, రేట్ థింకింగ్ అడ్మిన్. ఈరోజు మనం లాగ్ దాని గురించి తెలుసుకోబోతున్నాం. లాగ్ రిధమ్ అనే అమెరికన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ కంపెనీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ లాగ్ రిధమ్ అన్నది చూసుకున్నట్లయితే మనకి సెక్యూరిటీ అని చెప్పి తెలుస్తుంది. సో ఇది చూసుకున్నట్లయితే లాగ్ మేనేజ్మెంట్ అన్నది లాగ్ మేనేజ్మెంట్ అండ్ నెట్వర్క్ అండ్ ఈ ఎండ్ పాయింట్ మానిటరింగ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా సెక్యూరిటీ అనాలిసిస్ కూడా దీన్ని ఉపయోగిస్తామని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్లో ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఈ లాగ్ రిధమ్ అన్నది. సో ఇక్కడ చూసిన 2003లో ఇది ప్రవేశపెట్టబడింది యుఎస్ కంపెనీ. సో ఇక్కడ చూసిన ఇది సాఫ్ట్వేర్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఎన్వైరన్మెంట్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఎస్ఐఈఎం ఎన్వైరన్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో హెల్ప్ టు కస్టమర్స్ టు డిటెక్ట్ అండ్ రెస్పాండ్ క్విక్లీ టు సైబర్ థ్రెట్స్ బిఫోర్ ద మెటీరియల్ బ్యాచ్ ఒక్కర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సైబర్ దాంట్లో ఉపయోగపడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఐ మీన్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ క్విక్లీ టు సైబర్ థ్రెట్స్ నుంచి ఇది కాపాడుతుందని చెప్పుకోవచ్చు. ఇది కంప్లైంట్స్ ఆటోమేషన్ అండ్ అక్యూరసీ ఆఫ్ ఐటీ ప్రిడిక్టివ్ ఇంటెలిజెన్స్ టు ఆర్గనైజేషన్ అని చెప్పేది. గవర్నమెంట్ ఏజెన్సీస్ అండ్ మిడిల్ సైజ్ బిజినెసెస్ కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనం ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ సెమీ అండ్ లాగ్ మేనేజ్మెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా డిపెండ్స్ అపాన్ హోస్ ఫ్రాన్స్ ఫైల్ ఇంటిగ్రిటీ మానిటరింగ్కి ఇది డిపెండ్ అయి ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి నెట్వర్క్ ఫ్రాంచైజెస్ విత్ అప్లికేషన్ ఐడి అండ్ ఫుల్ ప్యాకెట్ క్యాప్చర్ అని చెప్పి యూజ్ అవుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. స్టేట్ ఆఫ్ ఆర్ట్ మిషన్ అనలిటిక్స్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా అడ్వాన్స్డ్ కొలాబరేషన్ అండ్ ప్యాటర్న్ రికగ్నైజేషన్కి, అదేవిధంగా ర్యాపిడ్ అండ్ ఇంటెలిజెంట్ సెర్చ్కి, అదేవిధంగా లార్జ్ డేటా సెట్ అనాలిసిస్ వయా విజువల్ అనలిటిక్స్, అదేవిధంగా డ్రిల్ డౌన్కి, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ కేస్ మేనేజ్మెంట్కి. సో అదేవిధంగా వర్క్ ఫ్లో ఎనేబుల్డ్ ఆటోమేటిక్ రెస్పాన్స్ వయా లాగ్రిథమ్ అని చెప్పి స్మార్ట్ రెస్పాన్సెస్కి ఉపయోగపడుతుందని చెప్పి ఓవరాల్గా సైబర్ సెక్యూరిటీకి ఇది ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. సో లార్జ్ డిపెండెంట్ ఇది ఎస్ఐ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ టెక్నాలజీకి, ఐ మీన్ ఎన్వైర్న్మెంట్కి ఇది లా డిపెండెన్సీ ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసిన లీడ్ ది సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ అనలిటిక్స్ ఎంపవర్ ది ఆర్గనైజేషన్ అరౌండ్ గ్లోబల్ ది ర్యాపిడ్ డిటెక్షన్ అండ్ రెస్పాన్స్ టు ది డామేజ్ సైబర్ థ్రెట్స్ నుంచి ఇది కాపాడుతుంది. అదేవిధంగా మనకి చూసినట్లయితే ప్రొవైడ్స్ ఇన్నోవేటివ్ కంప్లయన్స్ ఆటోమేషన్ అండ్ అక్యురసీ అండ్ ఎన్హాన్స్డ్ ఐటీ ఇంటెలిజెన్స్కి ఇది ఉపయోగపడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. సో లాగ్ రిధమ్ అనేది ఇంకా చూసుకున్నట్లయితే బెస్ట్ ఇన్ సోర్సెస్ ఇంటిగ్రేషను, అదేవిధంగా థ్రెడ్స్ బ్లాక్డ్కి, అదేవిధంగా పెర్ఫార్మెన్స్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంప్లిమెంటేషన్స్ కూడా మేనేజ్మెంట్ సపోర్ట్ కూడా బాగానే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. వాల్యూస్ కూడా గుడ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఉంది సెక్యూరిటీ ఫోకస్, అదేవిధంగా ఇన్నోవేషన్ ట్రాక్ రికార్డు, అదేవిధంగా మనకి ప్లాట్ఫామ్ స్కేలబిలిటీ అండ్ ఫ్లెక్సిబుల్, అదేవిధంగా బోర్డ్ రెగ్యులర్లీ కాంప్లయన్స్, అదేవిధంగా కస్టమర్ సక్సెస్ అన్నది కూడా ఇది మెయిన్ ఉద్దేశంగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మనకి స్కేల్ ఫ్రమ్ మిడిల్ ఏజ్, ఐ మీన్ మినిమం ఎంటర్ప్రైజెస్ అని చెప్పి చెప్పుకోవచ్చు. అదేవిధంగా హై స్కేలబుల్ అని చెప్పేసి ఆర్కిటెక్చర్ అని చెప్పుకోవచ్చు. సో మిషన్ అనలిటిక్స్ ఫర్ అడ్వాన్స్డ్ థ్రెట్స్ అని, అదేవిధంగా ఇక్కడ అప్లయన్సెస్ సాఫ్ట్వేర్ వర్చువల్ ఇన్స్టాన్సెస్ కూడా ఇక్కడ ఉన్నాయని చెప్పి దీంట్లో ఇంటిగ్రేట్ అయినాయని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ప్రైజింగ్ అనేది ఇక్కడ ఉంది. సో మనకి ప్రైజింగ్ ఉందో అన్నది ఖచ్చితంగా ఫ్రీ కాదు.
సో ఇది సెమీ సెంట్రల్ లాగ్ మేనేజ్మెంట్, అదేవిధంగా హోస్ట్ మేనేజ్మెంట్, అదే నెట్వర్క్ నెట్వర్క్ మానిటరింగ్, హోస్ట్ మానిటరింగ్ సేమ్ ఎస్ఐ ఈఎమ్, అదేవిధంగా సెంట్రల్ లాగ్ మేనేజ్మెంట్ దీంట్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విజిబిలిటీ అన్న చూసినట్లయితే ప్రెలైజ్ అండ్ డిస్కవర్డ్ థ్రెడ్స్ విజిబుల్ చేస్తుంది. అదేవిధంగా ఎనేబుల్ ఇన్సిడెంట్ రిపోర్ట్స్, రెడ్యూస్ ద టైమ్ అండ్ డిటెక్షన్, రెడ్యూస్ ద టైమ్ టు రెస్పాండ్. సో రెస్పాన్స్కి డిటెక్షన్కి తక్కువ టైంలోనే ఇది చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనకి లాగ్ ఉద్యమం అనేది ఉంది. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.